మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది రాజ్పాకాల ఫామ్ హౌస్ ఘటనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తనీరు హరీష్రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ పై హరీష్రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఫామ్ హౌస్ ఘటన వెనుక రేవంత్ ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపించారు. అది ఫామ్ హౌస్ కాదు, రాజ్పాకాల కొత్త ఇల్లు అని తేల్చి చెప్పారు. రేవ్ పార్టీ అని కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, అది రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ ఫంక్షన్ స్పష్టం చేశారు. 11 నెలల రేవంత్ పాలన ప్రజాపాలన కాదు, ప్రజాపీడన అని ఆక్షేపించారు. పోలీసుల మీదనే నిర్బంధాలు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డిదని విమర్శించారు. సీఎం వికృతమైన వైఖరిని చూస్తూ ప్రజలు విస్తుపోతున్నారని అన్నారు. 11 నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తిరగబడుతున్నారన్నారు. నోటికి వచ్చినట్లు తిట్టడమే సీఎం రేవంత్ కు తెలుసని ఎద్దేవా చేశారు. నేను పోలీస్ బిడ్డను, పోలీసుల కష్టాలు నాకు తెలుసు అని పెద్ద పెద్ద పంకణాలు కొట్టిండు. పోలీసులకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పిండు. ఏ పోలీసింగ్ విధానం గురించి మాట్లాడిండు. మరి ఇవాళ నువ్వు ఎందుకు దాన్ని అణచివేస్తున్నావు? ఏమడిగిండు పాపం వాళ్ళు? నువ్వు ఆనాడు మాట ఇచ్చిన ఏ పోలీసింగ్ను అమలు చేయమని అడుగుతున్నారు, అంతే కదా? వాళ్ళు ఏమడుగుతున్నారు? మా సెలవులను రద్దు చేయొద్దు అని అడుగుతున్నారు. మేము సెలవులు అడిగితే మా నౌకర్లు తీసేస్తారా అని అడుగుతున్నారు. ఇదెక్కడి అన్యాయం అడిగిన పాపానికి ఉద్యోగాల నుంచి ఊడబిక్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇదా ప్రజాపాలన? హక్కులు అడిగితే మా సెలవులు కాపాడండి అంటే ఉద్యోగాలు ఊడబిక్తారా? 39 మందిని సస్పెండ్ చేసినావు, 10 మందిని డిస్మిస్ చేసి ఆ పోలీసులను ఇవాళ ఏడిపిస్తున్నావు. పండగ పూట నీకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు కదా. నువ్వు యాడికి పోతే ఆడికి పోయి నీకు సాయుధ పహారా నిర్వహిస్తూ నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్న పోలీసులను ఇలా నువ్వు ఏడిపిస్తున్నావు, వాళ్ళను మూకలుగా చిత్రీకరిస్తున్నావు. మూకలుగా ఇలా చూసిన ఏదో ప్రెస్ మీ నోట్ వచ్చింది ఏమని? హైదరాబాద్లోనట కొన్ని మూకలు వచ్చి సెక్రటరేట్ ముట్టడిస్తారట, ముఖ్యమంత్రి ఇల్లును ముట్టడిస్తారట, డీజీపీ ఆఫీసును ముట్టడిస్తారని కొన్ని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం వచ్చింది. ఆ మూకలను నిరోధించడానికి 144 సెక్షన్ హైదరాబాద్లో పెట్టిందట. అంటే నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుతున్న పోలీసులను కిరాయి మూకలుగా, గుండా మూకలుగా నువ్వు ఇలా చూపించే ప్రయత్నం చేస్తున్నావు. నీది ప్రజాపాలన కదా. మరి గా పోలీసులను పిలిచి మాట్లాడొస్తలేదా నీకు? గా పోలీసులతో చర్చ చేసి వాళ్ళ సమస్య పరిష్కరించి వస్తలేదా? ప్రతిపక్షంలో పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఏ మాట ఇచ్చినవో గా మాట అమలు చేయమని అడుగుతున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మోర్. నువ్వు ఏం చెప్పినవో గదే అడుగుతున్నారు. అయితే మాట మీద నిలబడు. లేదు తప్పైంది, నేను అబద్ధం ఆడినా, అధికారంలో రావడానికి తప్పుగా ఆ రోజు చెప్పినా, నేను మిమ్మల్ని మోసం చేసినా అని చెంపలేసుకొని క్షమాపణ చెప్పు. మరి చెప్పు, క్షమాపణ చెప్పు. సెలవు కావాలంటే సర్వీస్ నుంచి తొలగిస్తుంది. వాళ్ళు ఏమడిగిన భయ్? నిన్నటిదాకా సెలవులు ఉండే, ఇప్పుడు సెలవులు తగ్గించిండ్రు. గా సెలవు కావాలంటే సర్వీస్ నుంచి తొలగిస్తావా? నువ్వు రక్షక భటులకే రక్షణ లేని రాక్షస పాలన నడుస్తున్నది రాష్ట్రంలో. రక్షక భటుల హక్కులను కాలరాసే రాక్షస పాలన ఈ రాష్ట్రంలో నడుస్తా ఉన్నది. నేరస్తుడే పాలకుడైతే ప్రజలకే కాదు.